అక్కడి నుంచి ఓకే. హలో అండి, అందరికి నమస్తే. నా పేరు సుమన్, జియాలజిస్ట్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మాల్ దగ్గర ఒక రైతు పొలంలో సర్వే నిర్వహిస్తున్నాము. అయితే ఇక్కడ 3D లొకేటర్తో ఒకసారి ఏ విధంగా మరి ఏరియాలో అక్యుపర్చుకొని ఉంటుందా, మరి ఇది ఐడెంటిఫికేషన్ చేస్తుందా లేదా అనే అంశాన్ని ప్రయోగం చేస్తున్నాం. ఇక్కడ ఒక బౌలర్ ఉంది, గ్రానైట్ బౌలర్. ఆర్థోక్లేస్ అనేది ఎక్కువగా ఉంది, ఫెల్స్పార్ మినరల్. అయితే ఇదిన్న దగ్గర ఎర్రగా అంటాం కదా, మాంసం కలర్ ఉన్న మినరల్. ఇదిన్న దగ్గర వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇలాంటి అవుట్క్రాప్ ఏదైనా బౌలర్ ఉందో దానిపైన డ్రిల్ చేస్తే 60 ఫీట్లు ఖచ్చితంగా వాటర్ వస్తాయి. తర్వాత మళ్ళీ రాకపోయే అవకాశం ఉంటుంది. 60 ఫీట్లు వస్తూ వాటర్ వస్తాయి, ఒక్కోసారి 2-3 ఇంచుల వాటర్ కూడా వస్తుంది. అయితే చాలామంది రైతులు ఆలోచిస్తుంటారు, బండల మీదనే తిరిగింది, కొబ్బరికాయ ఎగిరెగిరి పడ్డది, తంగిడి పుల్ల ఎగిరిపోయింది, ఇది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అందులో సైంటిఫిక్ మెథడ్ ఇది ఒక ప్రయోగం మాత్రమే. ఈ ఏరియాలో ఒకవేళ ఈ బండ మీద బోర్ వేయాలనుకుంటే ఇది గుడ్డిగా చేస్తారు, కానీ అదే సైంటిఫిక్ పరంగా ఆలోచిస్తే గ్రనైట్, గ్రనైట్ అనేది యాక్టివ్యూజ్గా ఉంటుంది. మన దగ్గర అక్షరాలు ఉన్నాయా లేవో అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం అక్కడ సౌండ్ నిర్వహిస్తే అక్కడ ఎంత లోతులో ఏముంది, వాటర్ ఫోర్స్ ఉందా లేదా, ఎన్ని చో వాటర్ రావచ్చు అనే అంశాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి సైన్స్ని, ఈ అపనమ్మకాలు ఏవైతే విలేజ్లో నమ్ముతారో వాటికి సైన్స్ని ఆపాదిస్తే మనకు గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ని నమ్మే విధంగా సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ మీ సుమన్, జియాలజిస్ట్. ఓకే.